హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటగా అయితే అందరికీ కూడా శ్రావణమాస శుభాకాంక్షలు. సో మనకి శ్రావణమాసం అయితే వచ్చేసింది. అమ్మవారిని ఇంకా ఎలా ప్రసన్నం చేసుకుంటాము అనేది ఇంకా అంతా మన మీదే ఆధారపడి ఉంది. సో ఈ శ్రావణమాస శుభవేళలో మీ అందరికీ ఒక అత్యద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. సో శ్రావణమాసంలో మొదటి రెమెడీ ఇది, మాసమంతా కూడా ప్రతి ఇళ్ళలో పాటించిన సో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, లక్ష్మీ కటాక్షం రావడం పక్కాగా వస్తుంది. అంత అత్యద్భుతమైన రెమెడీ చెప్పుకోబోతున్నాం ఈరోజు. దానితోపాటు ముందుగా మన ఛానల్కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఈవినింగ్ టైంలో లక్ష్మీ ఆహ్వానానికి దీపారాధన కూడా అందరూ చేసుకోండి అని చెప్పాను కదా. సో నేను ఇంట్లో దీపారాధన లక్ష్మీ ఆహ్వానానికి చేస్తున్న టైంలో, సో ఆ పరమ పవిత్రమైన టైంలో మన ఛానల్ 50K అడుగు పెట్టింది, శుభ సూచకంగా భావిస్తున్నాను. సో అందరికీ కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అందరికీ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో మీ అందరి ఆదరణ, మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ మన ఛానల్కి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ శివయ్య, నా శివయ్య ఎప్పుడు కూడా మీ అందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనకి రెమెడీ విషయానికి వచ్చినట్లయితే, ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఇల్లాలు ఇది పాటించినట్లయితే, సో మీకు లక్ష్మీ కటాక్షం, ఆదాయం పెరగాలన్నా, అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా, ఆల్రెడీ మనం రెమెడీ అనేది చేసాం కాబట్టి, ఆ రెమెడీ చేసిన సందర్భంగా దీన్ని మీరు ఇలాగే ఈ మాసం అంతా కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంపాదనలో ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అది ఏంటి అంటే, మీరు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి. మార్నింగ్, ఈవినింగ్ రెండు టైంలో కూడా మీరు దీపారాధన అనేది ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో జరుపుకోవాలి. అలాగే లేడీస్ అందరూ కూడా ఈ మధ్యాహ్న టైంలో నిద్రపోకూడదు శ్రావణ మాసంలో. సో కొంతమంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా 12కి పైన 4:30కి లోపల, సో ఈ టైంలో మాత్రమే నిద్రపోవాలి. ఎవరైనా నిద్రపోవాలి, లేదు మాకు హెల్త్ బాగాలేదు అన్నట్లయితే. అంతేకాని మీరు సాయంత్రం దీపారాధన చేసే టైంలో కానీ, మార్నింగ్ దీపారాధన చేసే టైంలో కానీ ఇంట్లో లేడీస్ ముఖ్యంగా నిద్రపోకూడదు. సో మనకి లక్ష్మీ కటాక్షం కలిగే గోల్డెన్ డేస్ కాబట్టి మన లక్ష్మీదేవి మన కోసం వరాలు కురిపించడానికి అమ్మవారు రెడీగా ఉన్నారు. సో మనం ఎంత పూజిస్తే, మనం ఎంత భక్తితో అమ్మవారిని కొలిస్తే అంత తప్పకుండా అమ్మవారు అనేది కరుణిస్తారు. నైట్ టైంలో క్లీన్ చేసుకుని ఇల్లంతా కూడా మార్నింగ్ టైంలో నిద్ర లేవగానే స్నానం చేస్తేనే పూజా ప్రాసెస్ అనేది చేసి ఇంట్లో దీపం అనేది వెలగాలి. సో ఇది ఇంపార్టెంట్గా చేయాలి. సాయంత్రం వేళలో అమ్మవారికి మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే, ద్వార పూజ. సో మనకి ద్వార పూజ ఎలా చేసుకోవాలి అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ప్రతిరోజు కంపల్సరీగా గడపని వాటర్తో మనం అలా స్ప్రింకల్ చేస్తూ ఉంటాం కదా, గడప పైన అలా స్ప్రింకల్ చేసి నార్మల్గా పసుపు నార్మల్గా రాసి కొన్ని బొట్లు మనకి శాస్త్రానికి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేయాల్సిన రెమెడీ ఇది. పరమ పవిత్రమైనది, అలాగే అంతే పవర్ఫుల్ రెమెడీ కూడా. ఖచ్చితంగా అమ్మవారి కరుణ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. గడపల దగ్గర మీరు అలా క్లీన్ చేసి గడపలకు పూజ చేసి, అలాగే అటువైపు ఇటువైపు గుమ్మానికి 2 దీపాలు వెలిగించి, అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి, ఇవన్నీ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే అయిపోవాలి. అలాగే నార్మల్గా ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని మీకు శక్తి మేరకు మార్నింగ్ టైంలోనే నైవ నివేదన అనేది చేసేయండి. బెల్లం పెడతారా, లేదా మీరు ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పించాలనుకుంటున్నారా, ఏది ఉంటే మీ శక్తికి మించిపోకండి. మీ శక్తి కొద్దీ ఏదైనా నైవేద్యం మార్నింగ్ పెట్టినట్లయితే ఈవినింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదు మీరు మార్నింగ్ పెట్టడం కుదరలేదు అంటే ఈవినింగ్ అయినా ఖచ్చితంగా మీరు నివేదన అనేది చేసి సాయంత్రం 6 గంటల టైంలో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇల్లాలు, సో మన రెమెడీస్ పాటించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెయ్యండి. మీకు ఇంకా 100% రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది. సో ప్రతిరోజు అదే టైంలో మీరు ఒకే టైం మెయింటైన్ చేయాలి. సో మీరు ఒకరోజు ఒక్కో టైంలో కాకుండా రోజు కూడా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే కనకదారా స్తోత్రాన్ని
మీరు స్టార్ట్ చేయండి. శ్రావణ మాసం అంతా కూడా కంప్లీట్ గా మీరు 41 రోజులు చేసినట్లయితే ఇంకా మంచిది. అంటే మనకి ఈ మాసం అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మాసంలో కూడా పడుతుంది కదా. సో ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ప్రతిరోజు 3 సార్లు మీకు ఆల్్రెడీ చెప్పాను కదా చాలా పవర్ఫుల్ నిన్న మంచి గడియల్లో కూడా చదివింటే ఇంకా చాలా మంచిది. సో నేను పోస్ట్ అయితే చేశాను కొంతమంది చదివారు కొంతమంది చదవలేదని అను ఈ రోజు ప్రారంభం చేయండి. మనకి శ్రావణ సోమవారం కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి శివయ్య పూజ చేసుకున్నట్టు ఉంటుంది. సాయంత్రం ప్రతిరోజు మీరు ఇది రెమెడీగా పాటించాలి. సో ఈ దీంట్లో నియమాలు అనేది నార్మల్ గా శ్రావణ మాసం నీచు అంటే నాన్ వెజ్ తినకపోవడమే చాలా మంచిది. మీరు ఒక దీక్షలాగా పట్టుకున్నారంటే ఇది ఎందుకంటే శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన మాసం. సో అమ్మవారు దీవించడానికి రెడీగా ఉంటారు కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యద్భుతమైన టైం ఇది. సో అందులోనూ మన గోల్డెన్ డేస్లో కూడా ఈ మంత్ ఉంది కాబట్టి ఆర్థికంగా నిలబడాలి, అప్పుల బాధలు తొలగాలి, మెయిన్గా మీకు సంపాదన పెరగాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి అనే ప్రతి ఇల్లాలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రెమెడీ 100% యూజ్ఫుల్ అవుతుంది. సో కావాలంటే ప్రయత్నించి చూడండి. సో కొన్ని రోజులు చేసేసి సో అది చేయడం ప్రతిరోజు అంటే 41 రోజులు అంటే అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. ప్రతిరోజు చెయ్యాలి. మార్నింగే కూడా చేసుకోవచ్చు. మీకు ఈవినింగ్ టైంలో మాకు కుదరడం లేదక్క అంటే మీరు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ చేసినట్లయితే మీరు 8 o'clock లోపలే చేయాలి. ప్రాతకాల టైంలో చేసుకోవాలి. సో అంటే మనకి ఇది 3 సార్లు చదివేదంటే మనకి 6 గంటల లోపల అనేది కుదరదు కదా. 6 గంటల లోపల దీపం అనేది వెలిగించేసుకోండి. 8 గంటల లోపల మీరు పూజా ప్రాసెస్ అంతా చేసుకొని 8 గంటల లోపల కనకదార స్తోత్రాన్ని 3 సార్లు కంపల్సరీ 3 సార్లు చదవాలి. సో మీకు అది తిరగడం లేదు అనే వాళ్ళకంతా సెకండ్ ఆప్షనల్ ఏంటంటే మహాలక్ష్మి అష్టకం. సో ఆ స్తోత్రాన్నైనా కూడా మీరు 3 సార్లే చదువుకోవాలి. సో ఈ రెండింటిలో ఏదైనా కూడా చదవండి, 3 సార్లు చదవండి. టైం అనేది పక్కాగా మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు కూడా మీరు మార్నింగ్ చేసారా 6 to 8 లోపల చేయాలి, ఈవినింగ్ చేసారా 7 to 6 to 7 లోపల మీరు ఈ ప్రాసెస్ అనేది జరగాలి. ఆ టైంలో మీకు ఇంట్లో ధూపం దీపం నైవేద్యం అనేది ఉండాలి అక్కడ. సో అలాంటి పరమ పవిత్రంగా అలాంటి క్లైమేట్లో అంటే మీరు ఒకసారి చదివేది మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పని చేసేసి వచ్చి మళ్ళీ కూర్చొని ఇంకొకసారి చదివేది అలా ఉండకూడదు. అన్ని పండ్లు కూడా రెడీగా చేసుకునేయండి. అమ్మవారి దగ్గర కూర్చున్నారంటే అమ్మ వచ్చి తిష్ట వేసుకొని కూర్చునేలాగా మీరు చదవాలి. అంత భక్తితో అంత లీనమై చదివినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి కనికరం అనేది తప్పకుండా కలుగుతుంది. సో ఇది ఈరోజు వండర్ఫుల్ రెమెడీ, శ్రావణ మాసం స్పెషల్ రెమెడీ. ఇక అలాగే మనకి మన ఛానల్ 50K లోకి అడుగు పెట్టిన సందర్భంగా ఆల్రెడీ మనము కుంకుమ ప్యాకెట్లు గివ్ అవేలో అనేది కుంకుమ ప్యాకెట్లు ఇచ్చాం కదా, చాలా మందికి పంపించడం జరిగింది. కొంతమందికి అయితే చేరింది, అలాగే చాలా మంది చేరలేదు అంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ మనకి 50K లోకి అడుగు పెట్టిన సందర్భంగా ఇంకా 21 మహాలక్ష్ములకి ఈ శ్రావణ మాసం సందర్భంగా పసుపు కుంకుమల్ని గిఫ్ట్లుగా పంపుతున్నాము. సో అలాగే మన ఆల్రెడీ విన్నర్స్ అయ్యి గిఫ్ట్లు రాకుండా ఉంది చూడండి, వాళ్ళందరూ కూడా మీ అడ్రస్ని ఫోన్ నంబర్ని ఇన్స్టాలో షేర్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఇన్స్టాలో వాట్సాప్లో అయినా సరే లేదు నాకు ఇన్స్టాలో అయినా కూడా పెట్టండి. శ్రావణ మాస శుభవేళలో సో కంచి కామాక్షి అమ్మవారి కుంకుమ అలాగే పసుపు కుంకుమలు వస్తుంది. ఇదే మన 50K సెలబ్రేషన్ అనుకోండి. ఓకేనా, మనం ఏం సాధించినా ఏం చేసినా కూడా అంతా కూడా శివయ్య కరుణ అమ్మవారి దీవనే ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి మనకి శ్రావణ మాసంలో శ్రావణ మాసానికి ఆహ్వానం పలికి నేను అనుకున్నాను, నిన్న మార్నింగ్ అనుకున్నాను ఈరోజు మంచి రోజు, ఈరోజు 50K అవుతే బాగుండు అనుకున్నాను. పూజ చేస్తుండగానే మనకి 50K అనేది వచ్చింది. అది కూడా మన సబ్స్క్రైబర్స్ నిన్న వీడియోకి కామెంట్స్లో పెట్టారు. మరొక్కసారి అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రావణ మాసం మీ లైఫ్లో అత్యద్భుతమైన మార్పుని తీసుకురావాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకుంటున్నాను.